హాయ్ ఎవ్రీవన్, చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన భీమవరం దగ్గర ఉన్న కొంగరమల్లయ్య గట్టు. మేమైతే మహాశివరాత్రికి కొంగరమల్లయ్య గట్టు మీద ఉన్న శివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాం మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సే. గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. మా మమ్మీ, మా అన్నయ్య, మా వదిన, మా వారైతే వాళ్ళిద్దరిని పిక్స్ తీస్తున్నారు. మా మమ్మీ నేను ఫోటో తీస్తున్నాను. అండ్ మా సాన్వి ఇక్కడే ఉంది. మా సాన్వి కూడా మీ అందరికీ హాయ్ చెప్పబోతుంది ఇప్పుడు. మా సాన్వి అయితే మా ఇంట్లో ఒక చిన్న లిటిల్ ఏంజల్ అన్నమాట. మా సాయి, మా మాను. వ్యూ అయితే చాలా 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 బాగుంది. కొంగరమల్లయ్య గట్టు, గట్టు భీమవరం అంటారు. చూడాల్సి ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసిందండి. మా మనునైతే వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. అయితే కొంచెం గట్టు కదా, పైనుంచి కిందికి దిగుతున్నారన్నమాట అందరూ. హాయ్ చెప్పింది మను మీకు. ఇప్పుడు కిందికి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం ఫొటోస్ దిగాలన్నా కూడా ఫొటోస్కైనా పిక్స్కైనా చాలా అందంగా ఉంటుంది. ఇదైతే అసలు టెంపుల్ అన్నమాట. అవైతే స్టెప్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఒక టవర్ ఉంది. ఇవన్నీ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్. మా వాళ్ళందరూ కారు ఎక్కేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే మేము మళ్ళీ కారు ఎక్కేసాము. ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయాము. గట్టు దిగుతున్నాం అన్నమాట కిందికి. ఈ గట్టు దిగే టైంలో నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటి అంటే, నా చిన్నప్పుడు నేను విన్నాను ఆ స్టోరీ. భీమవరం గట్టు భీమవరం కొంగరమల్లన్న స్వామి తిరుమలగిరి, మాకు ఇక్కడ దగ్గరే తిరుమలగిరి కూడా. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి, కొంగరమల్లన్న మల్లన్నయ్య స్వామి, వీళ్ళిద్దరూ పోటీ పడ్డారనమాట. ఏమని, నీ కొండ ఎక్కువ హైట్ ఉంటుందా, నా కొండ ఎక్కువ హైట్ ఉంటుందా అని ఇద్దరు పోటీ పడ్డారంట. అయితే కొంగరమల్లన్న అన్నాడంట, నా కొండ నా గట్టు ఎక్కువ హైట్ ఉంటుంది, నీ గట్టు తక్కువ హైట్ ఉంటుంది అనని ఇద్దరు పోటీ పడి కొంగరమల్లన్న ఇలా అన్నాడంట, నా గట్టు ఎక్కువ హైట్ ఉంటుంది, నీ గట్టు హైట్ తక్కువ ఉంటుంది అన్నాడంట. అయితే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి అన్నారంట, నా దగ్గరికి వచ్చే అంత భక్తులు నీ దగ్గరికి రారు, నా దగ్గర భక్తులు ఎక్కువ మంది ఉంటారు, నీ దగ్గర భక్తులు తక్కువ మంది ఉంటారు అని వెంకటేశ్వర స్వామి అన్నారంట. అయితే మరి ఆ కథ నిజమో లేదా అబద్ధమో నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే అది నిజమే అని అనుకుంటాను. ఎందుకంటే ఈ మహాశివరాత్రి టైంలో తప్ప ఇక్కడ భక్తులు ఎప్పుడూ కనిపించరు. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఒక్క మనిషి కూడా తిరిగినట్టు నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. మహాశివరాత్రి రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా వస్తారు ఇక్కడికి. ఇంకా తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే ఎవ్రీ సాటర్డే, అసలు సాటర్డేతో పని లేదు, ఎక్కువగా తిరుమలగిరి వెళ్తూనే ఉంటారు భక్తులు. సరే ఓకే, మీకైతే నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మేమైతే కిందికి వచ్చేసాము. ఈ కొంగరమల్లన్న గట్టయితే దాటేసాము, కిందికి వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు వాటర్ సప్లై, ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ టెంట్స్ వేసి ఉన్నారన్నమాట. వాళ్ళు సప్లై స్టార్ట్ చేసేలోగా మేము దర్శనం ఫినిష్ చేసేసుకొని కిందికి వచ్చేసాము కూడా. వాళ్ళు అప్పుడే ఇంకా టెంట్లు అవన్నీ వేస్తున్నారు. యాక్చువల్గా ఆ గట్టు వ్యూ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూడండి. ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు వచ్చారు. ఇటు సైడ్ అయితే మా చిన్నప్పుడు అన్ని బొమ్మలు పెట్టి ఉండేవా అన్నమాట.
ఇట్లా ఉన్నాయన్నమాట. ఆ రోడ్ అయితే నేషనల్ హైవే 9, NH 9 అన్నమాట. విజయవాడ వెళ్ళే రూటు, హైదరాబాద్ టు విజయవాడ రూటు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గట్టు, కొంగరమల్లన్న గట్టు. చూడ్డానికి, దూరం నుంచి చూడడానికి చాలా బాగుంది కదా. యాక్చువల్గా మేమైతే మా చిన్నప్పటి నుంచి ఎక్కువగా అక్కడికే వెళ్తాము మహాశివరాత్రి రోజు అయితే. ఇంకా మేమైతే హైవే ఎక్కేసాము, బాగుంది కదా. మీరు కూడా ఈ దగ్గరలో ఎవరైనా ఉన్నవాళ్ళైతే మహాశివరాత్రి రోజు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. బాయ్ బాయ్.